ఇప్పుడే చిత్తం మహారాణి టైటిల్ లాంచ్ చేశాను. ఈ సినిమా డైరెక్టర్ కాశీ నా దగ్గర ఎన్ని సినిమాలు చేశారా గుర్తుంది కదా, మూడు సినిమాలు అర్చనేటర్ చేశాడు. అండ్ ఇట్స్ లైక్ నా కొడుకుల అంటే ఏంటి, అప్పటి నుంచి కూడా అప్పుడు నా దగ్గరే అంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర ఉండేవాడు. ఫ్రెండ్ చెప్పండి సినిమా చేసినా చేయకపోయినా నా దగ్గర ఉండేవాడు. ఎప్పుడు అనుకుంటేవాడు ఎందుకంటే తను డైలాగ్ డెలివరీ మోడరేషను అందరినీ కొంచెం అంటే ఒక ఇది ఉంటుంది, సెటైర్ ఉంటుంది, తను మాట్లాడే ప్రతి మాటలో సెటైర్ ఉంటుంది. ఇలాంటి ఒక సినిమా చేస్తే చాలా బాగుంటుంది, ఫన్ చాలా బాగుంటుంది అనుకుని ఇప్పుడు సినిమా చేశాడు. ఇప్పుడు లవ్ స్టోరీ చేశాడు, బట్ ఆ లవ్ స్టోరీలో కూడా సెటైర్ ఉంది కానీ చాలా సటిల్గా ఉంది. నేను నాకు ఒక పెద్ద మొత్తం ట్రైలర్ కూడా చూశాను ఇప్పుడు నేను యాక్చువల్ నేను అందులో డైలాగ్స్ చాలా బాగున్నాయి, విజువల్స్ చాలా బాగున్నాయి. స్పెషల్లీ విశ్వనాథ్ రెడ్డి గారు చాలా బాగున్నాయి మ్యూజిక్స్ అన్నీ. అండ్ హరి మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి. అండ్ ఇందులో చౌదరి గారు అని పెద్ద ఆర్టిస్ట్ ఆయన యాక్ట్ చేశారు. సో కాశీకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఊరికేనా అంటే నచ్చుతున్నారు కాబట్టి. యజుర్వేద హీరో తను చాలా చాలా బాగా చేశాడు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సాధారణంగా ఒక బుక్ అయితే వస్తారు, మూడు బుక్ అయితే వచ్చారు మణికంఠ గారు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఉన్నంతకాలం అలాంటి డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ సినిమా చేయొచ్చు. అండ్ ఐ ప్రామిస్ యూ డెఫినెట్లీ, అంటే నేను ట్రైలర్ చూసిన తర్వాత అంటే కొన్ని పోర్షన్స్ ఆఫ్ మూవీ చూశాను, పూర్తిగా చూడలేదు కానీ అప్పుడప్పుడు చూపిస్తున్నాడు తను. విజువల్లీ చాలా బాగుంది, అంటే మేము చేసిన చోటే మారేడుమిల్లి లాంటి ప్లేస్లో చేశారు వాళ్ళు. ఐ థింక్ మాది పెద్ద సినిమా, వాళ్ళ చిన్న సినిమా కానీ నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. విజువల్స్లో అంతా బాగున్నాయి. అండ్ కాశీ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి. ఇంకా ఆడియో ఫంక్షన్ పిలుస్తావు కదా, పిలుస్తావు కదా, అప్పుడు చాలా మాట్లాడతాను. వాటి గురించి చాలా పర్సనల్ విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా వీలైతే ఆడియో ఫంక్షన్లో మొత్తం షేర్ చేస్తాను. సో అప్పటి వరకు అందు గురించి కొన్ని హోల్డ్ చేసి ఉంచుకున్నాను. ఆల్ ది బెస్ట్ రా, ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ కావాలి, డెఫినెట్ కొడతావు, డెఫినెట్గా డౌట్ లేదు అందులో, నాకు నమ్మకం ఉంది. ముఖ్యం మీ ఫ్రెండ్ బుచ్చిగా ఉంది. సరే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.